गजाननं भूत गणाधिसेवितं कपित्तजिम्बूफलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् बिन्दुत्रिकोणवसुकोणदशारयुग्मन्वस्त्रनागदळषोडशपत्रयुक्तं रुत्रत्रयं च धरणी सदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवतायाः महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी अయిన ललिता माताको నమస్కరిస్తూ 20వ రోజు 20వ అధ్యాయం కార్తీక మహాత్మ్యము కార్తీక వైశిష్ట్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు 4 రోజులు మనం అంగీరసుడు గురించి ఉద్భూత పురుషుడు గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పూర్వస్థితికి వచ్చాము. వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్తున్నారు. పునః కార్తీక మహాత్మ్యం వదస్వ ముని పొంగవ సర్వపాప ప్రశమనం సర్వ సౌభాగ్య కారణం. జనక మహారాజు అడుగుతున్నాడు వశిష్ఠుల వారిని, ఓ మునిశ్రేష్ట ముని పొంగవ, సర్వ పాపముల నుండి మానవ జాతిని ఉద్ధరించటానికి కార్తీక మహాత్మ్యం గురించి కార్తీక వైశిష్ట్యం గురించి చెప్పవయ్యా అంటూ అందులో ప్రత్యేకంగా సౌభాగ్యప్రదమైనటువంటి కార్తీక మహాత్మ్యాన్ని చెప్పవయ్యా అని అడగటం చదువుతుంది. అప్పుడు వశిష్ఠ మహామని అడుగుతున్నాడు, శృణురాజం ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్య చ అగస్త్యాత్రినా ప్రోక్తం సంవాదం పరమాద్భుతం. ఓ రాజా, కార్తీక మహాత్మ్యం గురించి చెప్పమని అడిగావు నువ్వు. ఒకసారి అగస్త్యుడు అత్రి మహామహర్షి కూడా ఒక సత్రయాగ సందర్భంగా కురుక్షేత్రంలో కలిశారు. వారిద్దరూ కూడా విష్ణు భక్తులు. విష్ణువుని గురించి వారిద్దరూ కూడా అక్కడ చర్చించుకోవడం జరుగుతోంది. ఏం గురించి చర్చించారయ్యా అంటే చెప్తున్నాడు, పురుష సూక్తము, నారాయణ సూక్తము, నారాయణోపనిషత్తు, మహాభారతంలోని నారాయణ యొక్క పాత్ర, భాగవతము, రామాయణము, ఉపనిషత్తులు, విష్ణు సహస్రం, భగవద్గీత, విష్ణు పురాణం, ఇన్నింటిని గురించి వారు అక్కడ తర్కోపతర్కలు చర్చోపచర్చలు చేశారు అత్రి మహాముని అగస్త్య మహాముని. అత్రి మహాముని బ్రహ్మ మానస పుత్రులు వారు. బ్రహ్మగారు ఎంత విద్యావంతులో వేదవంతులో ఈయన కూడా అటువంటి వాడి అటువంటి వారు. అదే కాదండి, ఇక అగస్త్య మహాముని అంటారా, ఆయన రవి వరుణ దేవతలు ఊర్వశిని నుంచి స్ఖలనం చేసుకుంటే ఉద్భవించినటువంటి మహాపురుషుడు అగస్త్య మహాముని. అటువంటి వీరిద్దరూ కూడా ఒకసారి కార్తీక మాసం సందర్భంలో కురుక్షేత్రంలో కలుసుకున్నటువంటి వారి వారు చాలా ఆనందం పొంది, పొందటమే కాదండి వారి ఆనందాన్ని వారి మాటల్లోనే మనం చెప్పుకుందాం. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతిమిచ్చామ్యహం ప్రభు. అంతటా నిండినటువంటి వాడు నారాయణుడు, ముల్లోకాలను నిండినటువంటి వాడు, ముల్లోకాలని కాపాడుతున్నటువంటి వాడు, అంటే ఈ 14 లోకాల్లో ప్రతి అణువులోనూ నారాయణుడు ఉన్నాడు. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతి సహస్రకోటి యుగధారిణే నమః. అదే కాదండి, ఆయన 1000 రూపాయలట. దీని గురించే నారాయణ సూక్తము, మరి శ్రీ సూక్తము రెండూ కూడా చెప్తున్నాయి. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం అని
సహస్రములైనటువంటి శేషములు, సహస్రములైనటువంటి అక్షువులు, సహస్రములైనటువంటి బాహువులు, సమస్తము అక్షరమైనటువంటి వాడు అంటే నాశనము లేనటువంటి వాడు అయినటువంటి నారాయణుడు ఒక్కడే, ఒక్కడే ఒక్కడే నారాయణుడికి ప్రత్యామ్నాయము దేవుడే లేడు మరొకడు అని చెప్పేసి నారాయణ ఉపనిషత్తు మనం చెబుతున్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. ఈ నారాయణ అందులో చెప్తున్నాడు, నద్విస్తియోసి క్వశ్చిత్ శుద్ధ ఏకః ఏకో నారాయణ నద్వితీయోస్తి కశ్చిత్ ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి. నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో ఏక నారాయణ అని చెప్పి నారాయణ ఉపనిషత్తు చెప్తుంది. అదే కదండి, అక్కడితో ఆగినా పర్వాలు. నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివస్ నారాయణ శక్రస్ నారాయణ ద్యావాపృథివ్యౌ చ నారాయణ కాలస్ నారాయణ దిశస్ నారాయణ అంతర్బహిస్ నారాయణ నారాయణ ఏ వేదగం సర్వం. విభూతి యోగములో భగవద్గీత ఏదైతే చెప్పాడో అదంతా నారాయణ ఉపనిషత్తులో చెప్పాడని అని అగస్త్య మహాముని అత్రి మహాముని పరమానంద వరిపోతూ కురుక్షేత్రము, నారాయణ క్షేత్రము, దివ్యక్షేత్రము అటువంటి చోట కార్తీక మాసములు దామోదరుని గురించి వారిద్దరు తన్మయమైపోయినటువంటి స్థితిలో వారు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సందర్భం ఒక విషయం వచ్చింది తండ్రి. ఏమి వచ్చిందంటే ఆ విషయం చెప్తున్నాడు. సాధు సాధు మహాపుణ్య ప్రశ్నోయం పాపనాశనం త్వయా సముదద్భూ భూసాధు వాసుదేవ కదాశ్రయం. అత్రిముని చెప్తున్నాడు, అగస్త్య మహారాజా బాగు బాగు, హరికథా సందర్భము జ్ఞాపకము చేశావు, చాలా మంచి ప్రశ్న అడిగావు నువ్వు. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పర నారోగ్య సమముత్సాహం నదేవ కేశవాత్పర. వేదాలు చెబుతున్నాయ్యా, నా వేద నా దేవ కేశవాత్పర, నారాయణ తప్ప అన్యమైనటువంటి దేవుడు లేడే లేడు అని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. ఆరోగ్య సము మహోత్సాహం, ఉత్సాహాన్ని మించినటువంటి ఆరోగ్యము లేదు, వేదానికి మించిన శాస్త్రము లేదు, కార్తీక మాసాన్ని మించిన మాసము లేదు అని చెప్పేసని అత్రి మహాముని కూడా అగస్త్య మహామునికి చెప్పడం జరిగింది అండి. చెప్పడమే కదా, అప్పుడు ఇంకా చెబుతున్నాడు. స్నానం దీపదానం చ పూజనం చ మధుద్విష కార్తీకం వ్రత ధర్మేణ నర ప్రాప్నోతి కాంక్షితం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో నారాయణ ప్రీతికరమైనటువంటి కురుక్షేత్ర క్షేత్రంలో స్నానం చేస్తారో, దీపదానం చేస్తారో, పూజ చేస్తారో, దానం చేస్తారో, చతుర్విధ కర్మలు చెప్పాడు, క్రియలు చతుర్ ఆరు రకాలైన ఫలాలు కూడా దీన్ని చెప్తున్నాడు. విష్ణు భక్తే వివేకార్థౌ యశః కీర్తిం ఫలం ఖలు ఆయుర్లక్ష్మీం చ విజ్ఞానం సర్వత్ర విజయీ భవేత్. ఎవరైతే విష్ణు భక్తి కలిగి ఉంటారో, పై విధమైనటువంటి స్నాన దీప పూజ దానాదులు చేస్తూ ఉంటారో వారికి ఏం కలుగుతాయి అంటే చక్కటి వివేకము కలుగుతుంది, ధనము కలుగుతుంది, యశస్సు కలుగుతుంది, లక్ష్మి కలుగుతుంది, విజ్ఞానము కలుగుతుంది, సమస్త విజయాలు వారి చేతిలో ఉంటాయి కరతరామకంగా అని కూడా అని చెప్పేసని అత్రి మహాముని అగస్త్య మహామునికి చెబుతూ వారికి విషయమై ఆ చర్చోపచర్చలు ఇవి జరుగుతున్న సమయంలో మరి అత్రి మహామునికి ఒక కథ గుర్తొచ్చిందండి. ఆ కథను అగస్త్య మహామునికి చెప్పదలుచుకున్నాడు. ఏమిటి ఆ కథ అంటే, అత్రాప్యుదాహ దాహరం తీరం ఇతిహాసం పురాతనం అయోధ్యాధిపతి శ్రీమాన్ పురంజయ ఇది శ్రుతః. ఒక విషయం చూస్తున్నానయ్యా, పూర్వకాలము త్రేతాయుగములో అయోధ్య నగరము అనే నగరము ఉన్నది. దాని పాలకులు ఎవరు అంటే సూర్యవంశస్థులు. అంటే అక్కడ చెప్తున్నాడు, సగరుడు హరిశ్చంద్రాది చక్రవర్తులు పాలించినటువంటి రాజ్యము అదే కాదు, దిలీపుడు, రఘువు, అర్జునుడు, దశరథుడు, రాముడు ఇత్యాది ఎంతో మంది వీరులు పాలించినటువంటి ఆ త్రేతాయుగములో అయోధ్య నగరానికి
రాజుగా ఒకసారి పురంజయుడు అనేటటువంటి మహారాజు వచ్చాడయ్యా. ఆయన కూడా తన పూర్వీకుల్లాగే ధర్మాన్ని నమ్మాడు, వేదాన్ని నమ్మాడు, పెద్దలను గౌరవించాడు, చాలా కాలం రాజ్యం చాలా బాగానే చేశాడు. కానీ ఈరోజు ఈ ఇంతలో ఆయనకి జాతకరీత్యానండి ధనం వల్ల కానివ్వండి, ఐశ్వర్యం వల్ల కానివ్వండి, చాలా కాలం రాజ్యం చేయటం వల్ల కాదండి, అహము అనేది ఒకటి వచ్చిందండి. ఈ అహము అంటే నేను, త్వమేవాహం, త్వమేవాహం అని కదండి మనం చెప్పుకున్నాం, త్వత్ అహం అనే ఏవం అహం అనేది ఇక్కడ చెప్పుకుంటూ, అటువంటి అహంకారం వస్తే నిన్న బ్రహ్మగారికి విష్ణువుకి ఏం జరిగిందో మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఈ మహారాజుకు కూడా, ఈ పురంజయుడికి కూడా అటువంటిదే కలిగిందండి, కలగటమే కాదు అప్పుడు తర్వాత పెద్దలను గౌరవించడం మానేశాడు, వేదాలను గౌరవించడం మానేశాడు, ఋషి పుంగవులను గౌరవించడం మానేశాడు. ఏవం ఏ ఏవమంతరితే కాలే చా తన్మ నిర్మతే నృపః. రాజు ఆ ప్రకారంగా ధర్మచారుడయ్యాడు, సామంత రాజులను పీక్కు తింటున్నాడు, ఆయన ప్రజలను కూడా సరిగ్గా పాలించటం లేదు, ప్రజల్లోనూ అశాంతి కలిగింది, రాజ్యంలో అశాంతి కలిగింది. దీని అంతటికీ కారణము ఐశ్వర్యం. ఒకరుసారి చూశారండి శత్రురాజులు అంటే సరిహద్దు రాజులు, కాంబోజరాజు, కురురాజాదులు అందరూ కూడా ఒకచోట సమావేశమయ్యారు. ఏది ఏమైనప్పటికీ ఈ పురంజయుని యొక్క గర్వాన్ని అణచాలి, అతని ఐశ్వర్యంతో మదమెక్కి ఉన్నటువంటి స్థితి నుంచి అతని వాస్తవ స్థితికి తీసుకురావాలి అనుకున్నటువంటి వారై ఆయన పైన యుద్ధం చేశారట, యుద్ధాన్ని ప్రకటించారట. ఎలాంటి యుద్ధాన్ని ప్రకటించారంటే చెప్తున్నారు వాళ్ళు, వాళ్లే సింహబలుటండి, అదే కాకుండా గుర్రాలు, ఏనుగులు, రథములు, కాల్బడులు అంటే చతుర్విధ బలములతో అయోధ్య పట్టణాన్ని ముట్టడించారు. ఎలా ముట్టడించారు అంటే తేనె పట్టును, తేనె తీగలు ఏ విధంగా అయితే వ్యాపించి ఆవరించి విస్తరించి ఉంటాయో ఆ విధంగా అయోధ్య నగరం అనే దాన్ని చుట్టూరా వాళ్ళు ఉంటాటండి. అప్పుడు పురంజయుడు అది వినిటి శీఘ్రముగా ఆయన కూడా చతురంగ బలములతో పట్టణా నుంచి యుద్ధానికి బయలుదేరాట. బయలుదేరుడు ధనంజయుడు చెప్తున్నారు, తనుడు భానయుతుడై, ధ్వజ యుతుడై, స్వయం ప్రకాశమానుడై, అనేక దిగ్విజయములు సాధించినటువంటి వాడై, శస్త్రాస్త్రములను చేపట్టినటువంటి వాడై, మహాచక్ర సంయుతుడై, మంచి గుర్రములతో కూడిన రథమును, మరి సూర్య రథాన్ మీద సూర్యుడు ఆ ఇదిగా ధ్వజస్తంభముగా కలిగినటువంటి వాడి యుద్ధానికి వచ్చాటండి. సాది, నిషాది, రథి, పత్తి, రూప ఇత్యాది చతురంగ బలములతోనూ అన్ని ద్వారముల వైపు నుండి శత్రు సైన్యాన్ని ఎదుర్కోవటానికి ఆయన భేరీ తూర్య నాదములను, శంఖ గోముఖ నాదములను, చాపటంకా ధ్వనులను కూడా ఒక్క మారుగా ఉరుములులాగా మెరుపులులాగా ధ్వనింపజేశాట ఈ ధను పురంజయ మహారాజు. మరి ఇప్పుడు వారికి జరగబోయే యుద్ధాన్ని 21వ అధ్యాయంలో రేపు చెప్పుకుందాము. ఈ విధంగా మరి ఈ 20వ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. ఈ విధంగా వశిష్ఠుల వారు ఆ జనక మహారాజుకి సూర్యవంశస్థుడైనటువంటి పురంజయుడు తన ధనగర్వముతో ఏ విధంగా రాజ్యాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు, అదే స్థితి నుంచి ఏ విధంగా పతనమయ్యాడు, తర్వాత విష్ణువును పూజించి ఏ విధంగా తన పూర్వస్థితికి వచ్చాడు అంటే ఇక్కడ నారాయణ మంత్రము, నారాయణ వైశిష్ట్యము, కార్తీక వైశిష్ట్యము, కార్తీక వైశిష్ట్యం పౌర్ణమి యొక్క వైశిష్ట్యాన్ని రేపు కథలో మనం చెప్పుకోబోతున్నాం. చెప్పుకుంటూ స్వస్తి. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయః, సహనావవతు సహనో వునక్తు సహ వీర్యం కరవావహి, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.